శ్రీనివాస్ గారు, ఇప్పుడు విషయం ఏంటంటే క్లియర్గా అంటే మళ్ళీ మొత్తం ఏమి అడగట్లేదు, ఏంటంటే జరుగుతున్న దాని మీద నిజంగానే ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల మనం వాడతాం అటానమస్ బాడీ మీద మీతోనో లేకపోతే ఇంకొకరితోనో కొల్యూడ్ అయిపోయే పరిస్థితి ఉందని వాడు వైసీపీ అనుమానించడానికి కారణం ఏంటని మీకు అనిపిస్తుంది? రిషి గారు, మీకు ప్యానల్ పెద్దలందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం ఎన్ని ఎలక్షన్ కమిషన్ గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ ఏది ఎన్నికలు అయిపోయిన 10 రోజులు సరే, ఈ 5 ఏళ్లలో ఈ ఏ వ్యవస్థను వీళ్ళు వాడుకోలేదు, ఏ వ్యవస్థను వాడుకోలేదని ఎందుకు అంటున్నానంటే, నేను వీరికి అనుకూలంగా పనిచేస్తే మంచి వ్యవస్థ, వీరికి వ్యతిరేకంగా వస్తే అది చెడ్డ వ్యవస్థ, మాకు వ్యతిరేకమైనటువంటి వ్యవస్థ. మీకు ఉదాహరణగా చెప్తున్నా, ఆ రోజు న్యాయస్థానాల గురించి వాళ్ళకి వ్యతిరేకంగా తీర్పులు వచ్చినప్పుడు న్యాయస్థానాల మీద న్యాయమూర్తుల మీద ఏం మాట్లాడారో అది ఆ విషయం కోర్టులో ఇంకా ప్రత్యేకించి ఉంది. వస్తానండి మహేష్ రెడ్డి గారు, మేము చెప్పిందంతా మేము విన్నాం, మాది కూడా కొంచెం ఓపికనండి. నేను అంటుంది, మాచర్లలో ఘటన జరిగింది, మాచర్ల ఘటన జరిగినప్పుడు అక్కడ తెలుగుదేశం పార్టీ వారు ఏదో విధమైనటువంటి రిగ్గింగ్ చేశారు, అందుకనే దాని కోపంతో ఈయన వెళ్ళారని చెప్పేసి కొంతమంది రిగ్గింగ్ దాడులు కూడా చేశారు. అయితే దాని తర్వాత ఏమో అసలు ఆ వ్యక్తే కాదని కొంతమంది అంటున్నారు. అంటే మాలాంటి సామాన్యులకు వచ్చే అనుమానాలు ఏంటంటే, అక్కడికి లోపలికి ఆ ఎమ్మెల్యే గారు వెళ్ళిన వెంటనే గౌరవ సూచకంగా అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లందరూ లేచి నించుంటూ నమస్కారం పెట్టడం కూడా మనం చూసాం. వీళ్ళు ఏమి రాశారు, గుర్తు తెలియని వ్యక్తులు అని రాశారు. గుర్తు తెలియని వ్యక్తులు లోపలికి వెళ్తే పోలింగ్లో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రంలో ఉన్నటువంటి అధికారులు లేచి నించుంటూ నమస్కారం చేయడం చేస్తారా? ఓ ప్రశ్న. రెండు, అంతకుముందే తెలుగుదేశం పార్టీ వారు అక్కడ రిగ్గింగ్ కానీ ఏదైనా చేస్తుంటే ఆయన పగలగొట్టారు కదా. ఆ మిషన్లోంచి బయటపడ్డాయి, ఎన్ని ఓట్లు పడ్డాయండి? 28 ఓట్లు పడ్డాయి. దాంట్లో 22 తెలుగుదేశానికి, 6 ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్కి పడ్డాయని చెప్పి మనకు స్పష్టంగా తెలిసింది. అంటే కేవలం అక్కడ జరిగింది 28 ఓట్లు జరిగినాయి, అక్కడ రిగ్గింగ్ జరిగి అక్కడ 100 ఓట్లు ఏం జరగల. ఇదొకటి నేను అంటుంది, ఈ రోజున మనం ఏమంటున్నామంటే అంటే దొంగే దొంగే అని అరిచినట్టు వాళ్ళకు అనుకూలంగా వ్యవస్థలన్నీ పనిచేసుకుంటామంటే, పిన్నెల్లి గారు ఆ రోజున 13వ తారీఖున జరిగితే 21వ తారీఖున వీడియో బయటకు వస్తే పోలీసులు చేసిన తీరు, పోలీసులు వ్యవహరించిన తీరు నిజంగా మాకు టామ్ అండ్ జెర్రీ ఆటలు అనిపించింది. ఇక్కడ నుంచి ఏమో హైదరాబాద్ వెళ్ళడం, హైదరాబాద్ నుంచి ఏమో ఆయన తెలంగాణ వెళ్ళారని కాసేపు, లేదు అసలు దేశాన్ని విడిచిపెట్టారని కాసేపు, అసలు ఉన్నారా లేదో తెలియదు. అంటే వారు ఎంత విధంగా వ్యవస్థలు మేనేజ్ చేసుకుంటారా అన్నది మనకు చాలా స్పష్టం కనిపించింది. అదే ఇప్పుడు అందరికి అనుమానం ఏంటంటే, ఎవరి వ్యవస్థలు ఇప్పుడు మీరు మేనేజ్ చేసుకుంటున్నారని వాళ్ళు అంటారు. వస్తున్నాను సార్, అలా కాదు, వాళ్ళు వ్యవస్థలు మేనేజ్ అంటే వ్యవస్థలు మేనేజ్ అవడానికి అంటే నేను వ్యవస్థలో కుళ్ళిపోయినాను అట్లా, కానీ భ్రష్ట్ పడ్డాయి. ఎందుకు పడ్డాయి అంటే, వీరు గతంలో కూడా నేను అంటే భ్రష్ట్ పడ్డ వ్యవస్థల విషయంలో కూడా చెప్తున్నా నేను, ఎందుకంటే నేను ముందే చెప్పా, వాళ్ళకి అనుకూలంగా పనిచేస్తే మంచి వ్యవస్థ, అనుకూలంగా పనిచేయకపోతే చెడ్డ వ్యవస్థ. గతంలో ఎలక్షన్ కమిషనర్గా పనిచేసినట్టు నిమ్మగడ్డ రమేష్ గారిని ఎంత విధిగా చేశారో మనం ఆ రోజు ఫైటింగ్ చూసాం కదా, అదే న్యాయ వ్యవస్థ మీద ఫైటింగ్ చూసాం కదా. అలాగే స్థానికంగా వీరు 5 సంవత్సరాల పాలనలో అసలు పంచాయతీరాజ్ వ్యవస్థ మీద, రెవెన్యూ వ్యవస్థ మధ్య ఇంత చిచ్చు పెట్టారో మనం చూసాంగా. పోలీసు వ్యవస్థని ఎంత రకంగా వాడుకున్నారో మనం చూసాం కదా. అధికార పార్టీ వారికి సంబంధించిన విషయాల మీద ఏమీ చేయకుండా ప్రతిపక్ష పార్టీ వారి మీద ఎన్ని కేసులు పెట్టి ఎన్ని రకంగా మానసిక హింస గురించి చేశారో పోలీసు వ్యవస్థని 5 సంవత్సరాలు మనం చూసాం. నేను అంటుంది, వ్యవస్థలను భయపెట్టో లేకపోతే ఏదో తైలాలు లాంటివి భయ చేసో ఏదో ఒకటి ఏదో రకంగా చేసి వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకుని మళ్ళీ అధికారం రావాలని చేసే ప్రయత్నం కూడా భాగమే కదా ఇది. ఈ రోజున దేశంలో 5 విడతల ఎన్నికలు జరిగినాయి, దేశం మొత్తం మీద ఎక్కడా కూడా ఎలక్షన్ అయిన తర్వాత ఒక సిట్ రావాల్సిన పరిస్థితులు లేకపోతే ఇటువంటి పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయా? నేనంటే ఒక ఉదాహరణ సార్, గుజరాత్లో ఇలాగే మొన్న మే 7వ తారీఖున జరిగినటువంటి ఘటనలో ఒక ప్రజాప్రతినిధి వెళ్ళి అక్కడ ఈవీఎం మిషన్ పగలగొడితే ఇమీడియట్గా అతను అరెస్ట్ చేసి అతను ప్రజాప్రతినిధి చట్టం కింద కేసు పెట్టారు. మరి ఇక్కడ ఎందుకు పెట్టలేకపోయారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో? మేము ఈసీని మేము కూడా అనుమానిస్తున్నాం, మీరు కూడా ఇక్కడ మేకపోతి గాంభీర్యం ప్రకటిస్తున్నారు తప్ప మీరు ఏమి సీరియస్ యాక్షన్ గా ఏం తీసుకోలేదు. సందర్భం గుర్తు చేస్తా కావాల్సి మహేష్ గారు మాట్లాడే ముందు, ఎన్నికలైన ఈ గొడవలైన వెరీ ఫస్ట్ ఆర్ సెకండ్